మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు వైశాఖ అమావాస్య ఎంతో శక్తివంతమైనది. అంతేకాదు ఈ అమావాస్య రోజే గ్రహణం కూడా వచ్చింది. ఈ పర్వదినం మహాశివరాత్రి కంటే గొప్పది. గురువారం రోజు అమావాస్య వస్తే దానిని హిందువులు ఎంతో పవిత్ర దినంగా భావిస్తారు. అయితే ఈ రోజున ఎవరైనా సరే ఇంటి గుమ్మానికి ఈ చెట్టు కొమ్మలు కడితే మీ ఇంటికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదని, మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ చెట్టు కొమ్మలు ఏమిటో, అసలు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే చాలా విశేషమని, ఈ వైశాఖ అమావాస్య ఎంతో శక్తివంతమైనదని, సామాన్యమైనది కాదు, ఎందుకంటే ఈరోజు గ్రహణం కూడా ఉంది, ఈరోజు చేసే లక్ష్మీ ఆరాధన వలన విశేషమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అయితే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, ధనం చేతిలో నిలవకపోయినా కొన్ని పరిహారాలు పాటించండి. ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని చేతితో పట్టుకొని ఇల్లంతా దీపంతో తిరగాలి. దీపపు కాంతిని మీ ఇల్లంతా చూపించాలి. ఇలా చేసినట్లయితే మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. అద్భుతమైన ఈ అమావాస్య రోజున ఆడవారు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపాలు వెలిగించి రావి చెట్టు చుట్టూ 108 లేదా 21 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఈ అమావాస్య రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి అఖండమైన ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంటే 5 వేప కొమ్మలను తెచ్చుకొని పసుపు దారంతో చుట్టి, అంటే తోరణంలాగా తయారు చేసుకుని మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కట్టండి. ఇలా ఈ వైశాఖ అమావాస్య రోజు ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటిలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా పోతాయి. దిష్టి దోషాలు చికాకులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. వేప చెట్టు మాకు దగ్గరలో లేదు అనుకునే వారు మామిడి కొమ్మలతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. 5 వేప కొమ్మలు లేదా 5 మామిడి కొమ్మలు తెచ్చుకొని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మరొక విషయం ఏమిటంటే ఈ అమావాస్య రోజు గ్రహణం వస్తుంది, కానీ ఈ ఆకులు గుమ్మానికి కడితే గ్రహణ ప్రభావం కూడా మీ ఇంటిపై పడదు. అంతేకాదు ఆర్థిక బాధలు అప్పుల సమస్యలు ఉన్నవారు ప్రతి అమావాస్య నాడు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా త్వరలోనే ఆ సమస్యల నుండి బయటపడిపోతారు, ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కనుక అందరూ కూడా రేపు శక్తివంతమైన అమావాస్య రోజున గుమ్మం దగ్గర ఈ కొమ్మలను తోరణంలాగా కట్టి మంచి ఫలితాలను పొంది దోషాలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.